లా చదివిన మీరు అంటే హైదరాబాద్కి ఏ విధంగా రావడం జరిగింది? తనికెళ్ళ భరణి గారు అసలు మీకు ఎప్పటి నుంచి పరిచయం? తనికెళ్ళ భరణి గారు దాదాపుగా 22 సంవత్సరాల పైన దాటిందండి. అంటే ఊళ్ళో ఉన్నప్పుడే పరిచయం ఆయన? అక్కడ గుంటూరులో ఉంటుండగా సంచి భుజాన వేసుకుని హైదరాబాద్ తిరుగుతుండేవాడిని. లా ప్రాక్టీస్ చేస్తుండగా క్యాసెట్లు చేసేవాడిని. ఆ క్యాసెట్లన్నీ చేతిలో ఉంటాయి, ఒక పాతి క్యాసెట్లు, అవి సెట్లు పెట్టుకుంటా, బ్యాగ్ చంకలో ఉంటుంది. ఆ బ్యాగ్ తీసుకుని సినిమా నిర్మాతల చుట్టూ, హీరోల చుట్టూ, దర్శకుల చుట్టూ తిరగటమే హైదరాబాద్ వచ్చేసి. ఏంటి, నేను సంగీతం చేస్తాను సార్, నా పాటలు వినండి, ఒక అవకాశం ఇవ్వండి, ఒక పాట వినండి సార్. ఆ అవకాశ ప్రయాణం తిరుగుతున్న తరుణంలో ఈ తిరగటానికి నాకు ముద్ర వేసింది మహాతల్లి పి సుశీల్ గారు. సుశీల్ గారి ఇంట్లో 5 సంవత్సరాలు దాదాపు 4 ఏళ్ళు ఉన్నా నేను మద్రాసులో. ప్రయాణం నాది ఉచితంగా అనుచితంగా జరగలేదండి, చాలా గొప్ప ప్రయాణం అండి జీవితంలో. మొట్టమొదటి మద్రాసులో కొబ్బరికాయ కొట్టింది బాలసుబ్రహ్మణ్యం గారు. నా ఆల్బమ్స్ మొదలుపెట్టింది ఆయన, ఆయనే ముహూర్తం పెట్టి ఆయన థియేటర్లోనే మొదటి ఆల్బమ్ మొదలు. బాలుగారు వస్తాన్నారు డేట్ పెట్టగానే నేనన్నా నాన్న ఆయన అంటారు కానీ ఏదో అన్నారు ఆయన ఎందుకు వస్తారు నాన్న అన్న అన్నానండి. ఆయన బెంగళూరు నుంచి ఫ్లైట్ దిగి డైరెక్ట్గా రికార్డింగ్ స్టూడియోకి వచ్చేసారు. ఆయన వచ్చి ముహూర్తానికి ఆయన వచ్చేసారు. షాక్ నేను, బాలుగారు రావటం ఏంటి అన్నారు ఇంటి దగ్గర అన్నారు. విశ్వంజీ గారి ఆల్బమ్ వినేసి నన్ను విశ్వంజీ గారు పరిచయం చేశారు. గుంటూరులో మహాకవి మహారాజు ఉన్నారు విశ్వంజీ గారని, వారి ద్వారా రాధాగారిని ఆయన ఫ్రెండ్ ద్వారా పరిచయమే. బాలుగారు ముహూర్తం పెట్టి ఆ ఆల్బమ్కి పెట్టి నాన్నగారు మేనమామలు అందరిని తీసుకెళ్ళా. బాలుగారు ఏం వస్తారులే నాన్న మనకి, ఆయనే వస్తారన్నారు కదా, ఆయన పైకి టైంకి వచ్చేసారండి. ఇక నా ఆనందం వచ్చి అక్కడ ఒక పని జరిగిందండి. ముందు నాన్నగారి కాళ్ళకి దండం పెట్టానండి. కొన్ని మాటలు మనం మర్చిపోలేమండి. మా మామయ్యలో అయ్యయ్యో అన్నారు, అంటే బాలుగారు పెద్ద ఆయన గారు. నో, యు ఆర్ కరెక్ట్, ముందు మీ నాన్నగారే, తర్వాత ఎవరైనా అని. ఆ తర్వాత బాలుగారికి నమస్కారం చేసి, మామలేందరికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నాను. ఆల్బంలో పాడింది పి సుశీల్ గారు. బాలుగారు మొదలుపెట్టిన ఆల్బంలో పాడింది పి సుశీల్ గారు, జానకి గారు, శైలజ గారు, మనువు గారు, పెద్ద పెద్ద ఫస్ట్ ఆల్బమ్ మద్రాసులో. అప్పుడు సుశీల్ గారు దగ్గరై, నాయన అద్భుతంగా రాస్తున్నావు పాటలు, డివోషనల్ ఆల్బమ్స్ అండి చేస్తున్నావు నాయన, మా ఇంటికి రా అన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ నిర్మాతగా 4-5 ఆల్బమ్స్ మ్యూజిక్ లిరిక్స్ చేశానండి. లిరిక్సు సంగీత్ ఆ అదృష్టం ఎవరికి దక్కుతుందండి. నేను మొట్టమొదట మ్యూజిక్ డైరెక్టర్గా రెమ్యునరేషన్ తీసుకున్నది సాక్షాత్ పి సుశీల్ గారి చేతుల మీద కదా, ఆమె డబ్బే. చాలామంది పెద్దవాళ్ళు చేత ఇప్పిస్తారండి, క్లాప్ కొట్టమంటే ఆయన క్లాప్ బాక్స్ ఇంటి దగ్గర నుంచి తేడు, ఇక్కడికి వచ్చి క్లాప్ కొడతాడు, అది కుదరదు నాకు. ఆవిడ సొంత డబ్బు, ఆవిడే నాకు మ్యూజిక్ డైరెక్టర్గా నాకు డబ్బులు ఇచ్చినప్పుడు రామకృష్ణ గారు పక్కనున్నారు, ఒక మాట అన్నాడండి, రమణమూర్తి గారు ఇది ప్రపంచంలో ఒక వింత, మా పిన్ని డబ్బు మీరు మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకుంటున్నారు, ఇది చాలా విచిత్రం అండి, చాలా గొప్పవాళ్ళు అవుతారు మీరు, ఆయన ఉన్నారు పక్కన. అమ్మకు నమస్కారం చేసి దాదాపు 4-5 ఏళ్ళు అమ్మ దగ్గర ఉన్నానండి, ఆవిడ దగ్గర ఉన్న, ఆమెతో ఇంట్లో కలిసి ఇంట్లో ఉన్నాను, ఒక పిల్లవాళ్ళ కొడుకులాగా చూసుకున్నారు. ఈ ఇవాళ ఈ ఎదుగుదలకి కారణం మహాతల్లి నాకు అన్నం పెట్టింది. మద్రాసులో ఒకడినొకడు ఎవరు పరకరిస్తారండి, ఆవిడ ఇంట్లో బయట గెస్ట్ హౌస్లో నన్ను ఉంచుకొని బయట గెస్ట్ హౌస్లో ఉండి భోజనం పెట్టి సకస్స సౌకర్యాలు ఇచ్చి ఇళయరాజా గారికి పరిచయం చేసి, పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని పరిచయం చేసి, పెద్ద పెద్ద ఆల్బమ్ కంపెనీస్ని పరిచయం చేసి ఆవిడ పాడి నా చేత మ్యూజిక్ చేయించారు. ఎన్ని జన్మలెత్తినా మహాతల్లి రుణం తీర్చుకోలేనండి. ఆ ఆల్బమ్స్ మన దగ్గర ఉన్నాయి, అవి కట్ట. అమ్మ అంటారు ఇప్పుడు, నువ్వు సినిమా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు రమణమూర్తి గారు అంటారు సుశీల్ గారు ఇప్పుడు. ఇక సంచి భుజాన్ని వేసుకొని నాన్నగారి ఆశయం కోసం ఇక తిరగడం మొదలుపెట్టాను. ఆ తిరగడం 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 అందరి దగ్గర క్యాసెట్ ఇచ్చి ఎవడు వింటాడండి, ఎవరు వినరు, క్యాసెట్లు అలానే ఉంటాయి. భట్టు గారు నా మిత్రులకు ఆయన బంధువు ఉన్నారు, ఆయన కోర్టులో గుంటూరులో నాకు పరిచయం. వాళ్ళ కేసు ఏదో చేశారు గుంటూరులో, లాయర్గా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి నాకు లాయర్గా. చిన్న కేసులోనూ బ్రహ్మాండం చేస్తా, అక్కడ కూడా నాటకాల వాళ్ళు వీళ్ళు ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. అక్కడ నాటకాలకు హార్మోన్ వాయించడం మన పని, సంగీతమే అక్కడ కూడా అది పిచ్చేదే. అక్కడ పరిచయం హైదరాబాద్ అనే భట్టు గారిని, వంగల భట్టు గారిని, ఆయన మిత్రుడు భరణ్ గారికి పరిచయం. ఎక్కడి నుంచి ఎక్కడ చూడండి, అసలు ఆయన ఎన్నో ప్రయత్నాలు చేసి ఆయన మిత్రుడిని పట్టుకొని ఆయన నా దగ్గరికి వచ్చేసి, నేను భట్టుగారు, భట్టుగారి మిత్రుడు ముగ్గురు భరణి గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు నమస్కారం పెట్టాను, అందరిలాగానే కట్ట ఒక బ్యాగ్ చేసి ఆయనకు 10 క్యాసెట్లో 7-8 ఉంటాయి ఆయన చేతులు పెట్టి దండం పెట్టా. ఇక తర్వాత 20 రోజులకి 4 రోజులకి ఆయన గుమ్మంలోకి వెళతా, ఆయన నిద్ర బయలేచి కళ్ళు నుంచి వస్తే భయపడి మళ్ళీ పారిపోయి వెళ్ళిపోతా. అలా 4-5 సార్లు ఇంటికి వెళ్ళాను, కనపడకుండానే వచ్చి వెళ్ళిపోయేవాడిని. ఒకసారి షూటింగ్లో ఆయన కలిశారు, పిలిచారు, ఏంటండి అట్లా వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతారంటే, సార్ మీరు పని మీద ఉంటారు కదా సార్, నాది అంటే, మీ పాటలన్నీ నేను విన్నాను, అద్భుతంగా ఉన్నాయి, మా ఇంటికి రండి, నాకు సంగీతం నేర్పండి అని అడిగారు.